హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ జీకే ఫిఫ్టీన్ తెలుగు ఈరోజు వివిధ జాబ్స్ అప్డేట్ రావడం జరిగింది ఈ జాబ్స్ గురించిన వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల ఈ ఛానల్లో డైలీ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందే చేరుతుంది ఇలా మీరు డైలీ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు జాబ్కి అప్లై చేసుకోగలుగుతారు అలాగే ఒక చిన్న లైక్ చేసి నాకు మీ సపోర్ట్ కలెక్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను ఇక్కడ చూసారంటే ఐదు రకాల పోస్ట్లు మీ కోసం ఇవ్వడం జరిగింది దీనిలో ఫస్ట్ మనం చూసామంటే రీసెర్చ్ సైంటిస్ట్ ఈ పోస్ట్కి మీరు ఎండి మైక్రోబయాలజీ చేసి ఉండాలి అలాగే మీకు మంత్లీ శాలరీ చూసారంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక పోస్టు అనేది మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ రోస్టర్ పాయింట్స్ కూడా మీకోసం ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసిస్టెంట్ దీనికి ఎంఎస్సి మైక్రో బయాలజీ చేసి ఉండాలి మంత్లీ శాలరీ థర్టీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది నేను టూ పోస్ట్స్ ఇవ్వడం జరిగింది దీనికి రోస్టర్ పాయింట్స్ అలాగే జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఈ పోస్ట్కి మీకు ఉండవలసిన అర్హతలన్నీ కూడా ఈ క్రింద ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారంటే చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు చూసి మీకు ఈ అర్హతలు కనుక ఉన్నట్లయితే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి మంత్లీ శాలరీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పోస్ట్లో మీకు సిక్స్ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారంటే రోస్టర్ పాయింట్స్ అలాగే జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వేకెన్సీ కనుక మనం చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మనకి ఇవ్వడం జరిగింది దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ మీరు డిసిఏ అలాగే పీజీ డిసిఏ మీరు చేసి ఉంటే ఈ జాబ్కి అర్హులనేసి తెలియజేస్తున్నారు మంత్లీ శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే త్రీ పోస్ట్లు మీ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారంటే రోస్టర్ పాయింట్స్ జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వేకెన్సీ కనుక మనం చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాప్ ఈ పోస్ట్కి మీకు ఉండవలసిన అర్హతలు టెన్త్ ఇంటర్మీడియట్ అర్హులైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి దీనికి మంత్లీ శాలరీ ట్వెల్వ్ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది త్రీ పోస్టులు మీకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారంటే రోస్టర్ పాయింట్స్ అలాగే జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీరు చెక్ చేసుకోవచ్చు మీకోసం కింద వెబ్ పేజ్లో లింక్ ద్వారా మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ కింద ఆర్టీపీసీఆర్ ల్యాబ్ నుండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి చిత్తూరు డిస్టిక్ నుండి ఈ పోస్టులు మీకు రావడం జరిగింది లోకల్ అండ్ నాన్ లోకల్ పర్సన్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏజ్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ లోపల మీకు ఏజ్ అనేది ఉండాలి అది కూడా వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నాటికి మీకు ఈ ఏజ్ అనేది ఉండాలనేసి తెలియజేస్తున్నారు క్యాటగిరీ వైజ్ ఏజ్ రియాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎస్సీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫీజ్ అనేది ఇవ్వడం జరిగింది అది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరు ఓసీ వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళు అయితే త్రీ హండ్రెడ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఇవ్వడం లేదు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేయడం కోసం ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కి మొత్తం మార్కులు ఏ విధంగా డివైడ్ చేశారో చూద్దాం ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద్వారా మీకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది అలాగే మీ ఎక్స్పీరియన్స్ మీకు లాస్ట్ మీరు ఏదైనా జాబ్ చేసి ఉంటే ఆ జాబ్స్లో మీకు ఉండే ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు ఈ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టెన్ మార్క్స్ కూడా అలాగే డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది మొత్తం హండ్రెడ్ మార్క్స్ అనేది డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్తో పాటు ఈ క్రింద ఇచ్చిన ఈ అప్లికేషన్ని కూడా మీకోసం క్రింద వెబ్ పేజ్లో లింక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం వివరాలన్నీ కూడా దీనిలో ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అది కూడా ఎక్కడంటే ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్లో డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు డైరెక్ట్లీ లేదా మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనేసి తెలియజేస్తున్నారు అది కూడా ట్వంటీ సెవెన్ ఈ నెల ట్వంటీ సెవెన్ లోపలే మీరు అప్లై చేసుకోవాలనేసి తెలియజేస్తున్నారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అప్లికేషన్ మొత్తం కూడా మీకోసం క్రింద వెబ్ పేజ్లో లింక్ రూపంలో ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని జాబ్స్ అప్డేట్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్